హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఫిగర్ రచయిత మాజేటి రావు గారు అబ్బా ఏం ఫిగర్ రా అద్రిపోయిందే అరే మామ ఫిగర్ ఉందిరా ఈ బ్యూటిఫుల్ ఫిగర్ ఏ కాలేజో వెరీ వెరీ నైస్ ఫిగర్ రా దిల్ ఖుష్ అయిపోతుందిరా ఒరే ఈ ఫిగర్ని అమాంతం ఉందిరా ఏ పాప ఏ ఊరు మంది ఐ లవ్ యూ మై లవ్లీ ఐ షాల్ మ్యారీ యూ అదర్వైజ్ ఐ విల్ డై హే క్యూటీ వాట్స్ యువర్ నేమ్ ప్లీజ్ నీ ఫిగర్ నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది లెట్స్ గెటప్ అండ్ గెట్ మ్యారీ పిచ్చెక్కిపోతుందిరా ఈ ఫిగర్ని ఇక్కడే ఇలాంటి మాటను ఇవ్వడం ఆమెకు మామూలే ఈ పక్కనుంచో ఆ పక్కనుంచో ముందు నుంచో వెనక నుంచో ఎవడో ఒకడు ఆమెను కామెంట్ చేయటం సర్వసాధారణమైపోయింది ఆమె మాత్రం తలొంచుకునే వెళ్ళిపోతుంది ఎందుకంటే అంతకు మించి ఆమె ఏం చేసినా అలసు తీసుకుని ఇంకా రెచ్చిపోతారు పనికిరాని పోరంపోకు వెధవలు అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలంచుకుని ఎలాగోలా తప్పించుకొని పారిపోతూ ఉంటుంది కానీ ఒకడు మాత్రం ఆమెను అనునిత్యం ఫాలో అవుతూ ఉంటాడు ఏమీ అనడు మౌనంగా వెనుక పడుతూ ఉంటాడు అంతే వాడు ఆమెను నిజంగానే ప్రేమిస్తున్నాడనే అనుకుంటున్నాను వాడి పేరు ఆదర్శ్ బీకాం ఫైనల్ ఇయర్ ఆమె బస్టాప్కు రాకముందే నుంచునేవాడు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆమెను చూసినంతనే వాడి కళ్ళు మెలమెలా మెరిసేవి ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు తను ఏ కాలేజీయో తెలుసుకోవాలని తెగ ఆరాటపడేవాడు కానీ ఆమె కోసం కారు రావటం కారు ఎక్కి వెళ్ళిపోవటం ఇదే తంతు రోజూ జరిగేది ఏదైనా అడగాలి అనుకుంటాడు కానీ వాడికి భయం ఆమె తిడుతుందేమోనని మొదట్లో దూరం నుంచే ఆమెను చూసేవాడు తరువాత తరువాత కొంచెం కొంచెం ఆమెకు దగ్గరగా రావటం మొదలుపెట్టాడు వాడు ఆమె వంక అలా కన్నార్పకుండా చూస్తుంటే ఆమెకు తెగ సిగ్గు వేసేది జాలి కూడా వేసేది ఆ రోజు ఆదర్శ్ ఓ అందమైన హైబ్రిడ్ రోజాలున్న ఉన్న ఫ్లవర్ బొకేను తెచ్చాడు ఆమె ఆమెకివ్వటానికి భయపడుతున్నాడు ఆదర్శ్ ఆమె వంకే దొంగచూపులు చూస్తున్నాడు ఆమె కూడా ఆదర్శ్ వంక అప్పుడప్పుడు చూపులు కలుపుతుంది ఆదర్శ్ చిరునవ్వు నవ్వాడు ఆమె నవ్వింది అంతే ఆదర్శకు కొంచెం ధైర్యం వచ్చింది ఫ్లవర్ బొకేను ఆమె చేతిలో పెట్టాడు ఆమె తీసుకొని థ్యాంక్ యూ అంది వెల్కమ్ అన్నాడు ఆదర్శ్ మెళకలు తిరిగిపోతూ ఎందుకు నాకు ఫ్లవర్ బొకే ఇచ్చావు జస్ట్ లైక్ దట్ ఎందుకో ఇవ్వాలనిపించింది అంతేనా ఇంకేం లేదా ఉంది మరైతే చెప్పు అదేంటో చెబితే తిడతావేమో ఎందుకు తిట్టడం మరీ మరీ లవ్ చేస్తున్నావా అవును నాకు ఆ అదృష్టం లేదు నీకు ఆ ఛాన్సు లేదు ఏ ఎందుకని అదంతే అంతకన్నా చెప్పలేను ఏ ఎందుకని చెబితే నీ ఊహలు నీ కళలు చెదిరిపోతాయి అందుకనే నేను చెప్పలేను నాకు అర్థం కావడం లేదు కొన్ని అర్థం కాకపోవడమే మంచిది ఇంతలో కార్ వచ్చింది ఆగింది ఆమె ఎక్కింది కార్ స్పీడ్గా దూసుకుపోయింది ఇంతలో ఓ ప్రక్కగా నిలబడ్డ రెండు భారీ కాయాలు ఆదర్శ్ దగ్గరకు వచ్చాయి ఏం బాబు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఆ భారీ కాయాలను చూసి భయపడ్డాడు ఆదర్శ్ అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదామని రెండు అడుగులు ముందుకేసాడో లేదో రెండు భారీ కాయం అదర్శ భుజాలను గట్టిగా పట్టుకున్నాయి ఇదిగో కుర్రనా కుడక ప్రేమలు గేములు మనకెందుకురా అయినా అవన్నీ దానికోసమేగా ఓ పదివేలు తెచ్చుకో తీరిగ్గా ఓ రాత్రంతా ప్రేమించుకోవచ్చు సరేనా అలా వెర్రి చూపులు చూస్తావే ఓ పదివేలే కదా ఈ సూపర్ కలర్ ఫిగర్ ఓ రాత్రికి నీదైపోద్ది ఎంజాయ్ చేసే చాలా బాగుంటుంది ఫ్రెష్ ఫిగరే ఈ నెల బుక్ చేసుకుంటే వచ్చే నెల నీకే ఛాన్స్ వస్తుంది ఏమంటావు పదివేలు ఇచ్చి బుక్ చేసుకోమ్మా లేకపోతే పోరా కుర్రనా కొడక ప్రేమంట ప్రేమ అంటూ ఆదర్శ్ని ఓ పక్కకు తోసేశాడు ఆ తోపుకు అంత దూరం వెళ్ళి నేల మీద పడ్డాడు ఆ ఇద్దరు భారీ కాయాలు వికటహాసంగా నవ్వుకోసాగాయి ఆదర్శ్ వారి వంక కోపంగా చూశాడు పోరా కుర్రనా కొడక పో మళ్ళీ మళ్ళీ ఇలా బొకేలు గట్రా తెచ్చి ఐ లవ్ యూ అన్నా అనుకో నీకు మడతడిపోద్ది ఆ మరణాడు యథాప్రకారం స్టాప్లో నిలబడ్డాడు ఆదర్శ్ ఆ అమ్మాయి కోసం కాసేపటికి ఆ అమ్మాయి వచ్చింది ఆ రోజు ఎందుకో రోజు కన్నా ఎక్కువగా మెలమెలా మెరిసిపోతుంది అచ్చు దేవలోక అప్సరసలా కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఆదర్శ్ ధైర్యం చేసి ఆమె చెయ్యి పట్టుకొని ఐ లవ్ యూ సో మచ్ మనం ఎక్కడికన్నా పారిపోయి పెళ్లి చేసుకుందామా అన్నాడు ఆదర్శ్ ఆమె తల అడ్డంగా తిప్పింది వచ్చిరాని రెండు కన్నీటి బొట్లు ఆదర్శ్ చేతిపై పడ్డాయి ఇంతలో వచ్చింది ఆదర్ చేతులు విదిలించుకుని ఆమె వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే ఆ రెండు భారీ కాయాలు వచ్చాయి ఏరా కుర్రనా కొడక చెబితే అర్థం కాలేదురా పదివేలు తెచ్చావా లేదా వీడి ముఖం చూస్తే తెలడం లేదురా పదివేలు తెచ్చే బాపతైనా వీడు ఆ రెండు భారీ కాయాలు ఆదర్శ్ని అంతమంది చూస్తుండగానే చితకబాది వెళ్ళిపోయారు అక్కడున్న వారంతా చోద్యం చూస్తున్నారే కానీ ఒక్కరూ అడ్డుపడి ఆపలేదు వాళ్ళ వంక అసహ్యంగా చూస్తూ నెమ్మదిగా లేచి కుంటుకుంటూ నడిచిపోసాగాడు ఆ మరణాడు ఆదర్శ్ తన ఫ్రెండ్స్ పది మందితో కలిసి వచ్చాడు అందరి చేతిలో క్రికెట్ బ్యాటలున్నాయి కాసేపటికి ఆ అమ్మాయి వచ్చింది వచ్చి రాగానే ఆదర్శ్ ఆ అమ్మాయి చేతిని పట్టుకుని గబగబా పక్కకు లాక్కెళ్లసాగాడు ఈలోగా భారీ గాయాలు అడ్డుపడ్డాయి ఆదర్శ్ స్నేహితులు అంతే స్పీడ్తో భారీ కాయాలను క్రికెట్ బ్యాటతో వెనుక ముందు చూడకుండా చితకబాదేశారు అంతే అందరూ మోటార్ సైకిల్ లెక్కి సుర్రుమంటూ దూసుకెళ్ళిపోయారు ముందు ఆదర్శ్ వెళ్తుంటే వెనుక మిగిలిన ఫ్రెండ్స్ ఫాలో అవ్వసాగారు అలా కొంత దూరం వెళ్ళాక సగం కన్స్ట్రక్షన్తో ఆగిపోయిన ఓ అపార్ట్మెంట్ దగ్గర ఆగారు అందరూ లోపలికి నడిచారు ఇప్పుడేం చేద్దాంరా అన్నారు ఫ్రెండ్స్ చేసేదేముంది వీళ్ళిద్దరికీ ఏ గుళ్ళోనో పెళ్లి చేసేయడమే ఇంతలో ఓ ఫ్రెండ్ ఆమె దగ్గరకొచ్చి వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఒరే ఆదర్శ్ ఇది రా ఇది నీకెక్కడ తగిలిందిరా మా బాబాయ్ ఇదంటే పడి చేస్తాడు చి దీన్న నువ్వు ప్రేమించింది చి పరువు తక్కువ పని అన్నాడు ఏమైనా సరే అది ఎవరైనా సరే ఐ లవ్ హర్ పోరా దీన్ని చేసుకుంటే నీ పరువు పోద్ది నీ పేరెంట్స్ పరువు పోద్ది ఒరేయ్ వీడు వినేలా లేడు కానీ వీడు నా స్తంభానికి వేసి కట్టేయంరా ఆదర్శ్ ఎంత గింజుకుంటున్నా వినకుండా ఫ్రెండ్స్ ఆదర్శ్ని స్తంభానికి కట్టేశారు మరి దీన్నేం చేద్దాంరా అబ్బా ఈ ఫిగర్ మాత్రం అదిరిపోతుందిరా దీన్ని ఇలా ఊరికే వదిలేయాలనిపించడం లేదురా నాకు అలానే ఉందిరా ఏం చేద్దాం ఏం చేయడమేంట్రా ఫూల్ సొంతం చేసుకుందాం అంటూ పారిపోబోతున్న ఆ ఫిగర్ను ఒడిసి పట్టుకుని ఆదర్శ్ ఎదురుగుండానే ఆదర్శ్ ఎంత మొత్తుకుంటున్నా వినకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఒకళ్ళు తర్వాత మరొకళ్ళు ఆ ఫిగర్ని అనుభవించేశారు ఆమె ఒంటి మీద లేదు ఆమె ఒంటి నిండా గాయాలు ఆమె బుగ్గల మీద పెదవుల మీద గొంతు దగ్గర భుజాల మీద పంటి గాట్లు ఆమె స్థనాల మీద గోళ్ళతో రక్కిన గుర్తులు అలాగే పాక్కుంటూ పాక్కుంటూ ఆదర్శ్ దగ్గరికి వెళ్ళింది ఆదర్శ్ నేను అంగడి బొమ్మనే నన్ను క్షమించు ఈ ఫిగర్ నీకు పనికిరాదు అంటూ తలను ఆదర్శ్ పాదాల మీద పెట్టి ఏడవసాగింది ఒరే ఎదవనా కొడుకల్లారా స్నేహితులు కదా అని సహాయం చేస్తారని తీసుకొస్తే ఇంత దారుణం చేస్తారా మిమ్మల్ని వదిలిపెట్టనరా మీ అంత తేలుస్తాను అంటూ గింజుకోసాగాడు ఆదర్శ్ ఉరై గాడి వాలకం చూస్తుంటే వీడు మన మీద కంప్లైంట్ ఇచ్చేలా ఉన్నాడు ఈ వ్యవహారం చాలా దూరం పోయేలా ఉంది అంతదాకా ఎందుకు వెళ్ళనిస్తాం వీళ్ళ పని ఇక్కడే కథం చేసేద్దాం అంటూ ఓ బాటిల్ నిండా మోటార్ సైకిల్ నుంచి పెట్రోల్ తీసి ఆ ఫిగర్ని కూడా ఆ స్తంభానికి కట్టేసి ఇద్దరి మీద పెట్రోల్ పోసి అంటించేశాడు వారిద్దరి హృదయ విదారకమైన కేకలను నవ్వుకుంటూ వింటూ అందరూ అక్కడి నుంచి వేగంగా పారిపోయారు ఈ కథ కంచికెళ్ళలేదు సమాజం నెత్తి మీద ఆరని కాష్టంలా మండుతూనే ఉంటుంది పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉదాసీనంగా అతి గారాభంతో పెంచితే పోతరించిన దున్నపోతుల్లాగా తయారై బరి తెగించి ఇలా సంఘ విద్రోహకర శక్తులుగా మారుతారు ఆడపిల్లలకు రక్షణే ఉండదు సరైన పెంపకం పది శాతం ఉంటే సరైన పెంపకం లేకపోవటం తొంభై శాతంగా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో జాగ్రత్త వహించండి వారి మీద నిఘా నేత్రంతో కాపలా కాయండి మంచి నడకను మంచి నడతను నేర్పండి గాలి కొదలేయకండి సమాజానికి పట్టిన చీడ పురుగుల్లాగా ఆఖరుకు తల్లిదండ్రులనే గాలిలో కలిపేస్తారు మన పిల్లలే మనకు ప్రమాదకారులుగా తయారయ్యే పరిస్థితులకు తీసుకురాకండి ఇది హెచ్చరిక కాదు వాస్తవం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేముంది మొక్కై ఒంగనది మానై వంగదు కదా ఆలోచించండి మీ మనస్సాక్షిని ప్రశ్నించడం మాత్రం మానకండి అంతర్మథనం చేసుకోండి